నెల్లూరు జిల్లా కొండాపురం మండల టీడీపీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని, స్వాతంత్ర సమరయోధులుగా సమసమాజ స్థాపనకై కృషి చేసిన నిత్య కృషివలుడని కొనియాడారు. అనంతరం మాజీ జడ్పీ చైర్మన్ చెంచల్బాబు యాదవ్ మాట్లాడుతూ 3 దశాబ్దాలు కేంద్ర మంత్రిగా విశేష సేవలందించిన తొలి దళిత నాయకుడు, తొలి ఉప ప్రధాని, మచ్చలేని నిస్వార్థ నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు మామిళ్లపల్లి ఓంకార్, నాయకులు యారవ కృష్ణయ్య, చెరుకూరి వెంకటాద్రి నాయుడు, పదర్ల తిమోతి, పోలినేని రమేష్, కుంకుమోహన్ రావు, గద్దె రాఘయ్య, మద్దసాని శ్రీనివాసులు, నర్రా నారాయణ, చిమ్మిలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మేలు చేసుకుంటే బాబు జగజ్జీవన్ ఉంటారు. స్వాతంత్ర పోరాటం నుంచి కూడా దేశానికి ఎంతో మేలు చేసినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని మనం అందరం గుర్తుపెట్టుకొని ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి ముఖ్యంగా దళితులకి ఎన్నో ఒకసారి ఒకసారి దేశంలో చేసిన నాయకుడు అంబేద్కర్ బాబు జగజ్జీవన్ గారికి ఈ దాదాపు మూడు సార్లు పార్లమెంట్ అసెంబ్లీగా గెలిచి మహా గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ గారు తెలియజేసుకుంటూ ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.